వెల్కమ్ టు జేఎన్ఏ టుడే న్యూస్. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగడాలు రోజు రోజుకి పెచ్చిమీరుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ విమర్శిస్తూ నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితులపై ఎమ్మెల్యే అరాచకాలు చేయడం తగదన్నారు. జీవో నెంబర్ 1 తీసుకుని వచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేదవారికి సరఫరా చేస్తున్న బియ్యాన్ని కొంతమంది బడా వ్యక్తులు బొక్కుతున్నారని ధ్వజమెత్తారు. రేపు 28వ తేదీ ఉదయం 9 గంటలకు కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుండి దళిత మోర్చా భరోసా యాత్ర ప్రారంభమై ఉలవపాళ్ల వరకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్రె శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి కుడుముల గిరికుమార్ గౌడ్, జిల్లా కోశాధికారి పెద్ద రోషయ్య, అశోక్ నాయుడు, డాంగే నాయుడు తదితరులు పాల్గొన్నారు. మీద మీద ఉన్నటువంటి జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, జిల్లా ట్రెజరర్ రోషే గారు, జిల్లా సెక్రటరీ గిరి గారు, బీజేవైఎం జిల్లా రాష్ట్ర కార్యక్రమ సభ్యులు అశోక్, మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యక్రమ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు కూడా మీరు ఒకటే నమ్మకం. ప్రజల యొక్క విధానాలు ప్రజల్లో జరిగినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత సోదరులు ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకునేదానికోసంగా వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా సహకరిస్తాను కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో మేము పాదయాత్ర చేసేది ఆల్రెడీ డిఎస్పీ గారికి పర్మిషన్ పెట్టాం. ఆయన పర్మిషన్ ఇస్తే సంతోషం. పరమేశ్వరి ఈగిపోయినా సరే దళిత సోదరులు కలుసుకునేదానికి కూడా పరమేశ్వరి యొక్క ప్రభుత్వం ఇకపోతే వారికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్తారని తెలియజేస్తారు. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో మనందరం కూడా తెలుసు. బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి జీవోని తీసుకొచ్చి ఈరోజు ప్రతిపక్షాలను కట్టడి చేయాలి, ప్రతిపక్షాలు ఏమీ చేయకూడదు అని చెప్పి ఈరోజు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడకూడదు, ప్రభుత్వం విషయాలు ఎండగట్టకూడదు, ధర్నా చేయకూడదు, రాస్తార్కం చేయకూడదు, బహిరంగ సభలు పెట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షాలంటే భయం అనేది స్టార్ట్ అయినట్టుంది. లేకుంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు చేసుకున్నాడు. ఈరోజు ప్రతిపక్షాలు కార్యక్రమాలు చేస్తుంటే ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం అనేది భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఖండించింది, ఇప్పుడు కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గౌరవనీయులు ఈరోజు ఆ యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నాడో మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఆల్రెడీ ప్రెస్లో అనేక విధాలుగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. వారి యొక్క దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, కొంతమంది వ్యక్తులను పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని కొంతమంది అధికారులు అడ్డం పెట్టుకొని ఈరోజు విచ్చలవిడిగా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, రౌడీ షీట్ లోపం చేయడం అనేక విధాలుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే కావల్లో ఈ మధ్యకాలంలో ముసునూరులో కరుణాకరు ఏ విధంగా ఒక దళిత సోదరుడు ఏ విధంగా చనిపోయడం మనందరం కూడా తెలుసు. ఏది ఇస్తే అతను చనిపోవడం జరిగింది. ఎక్కడ రైస్ ఏ విధంగా ఎన్ని కోట్ల రూపాయల రైస్ గోడౌన్ నుంచి మాయమైనయో దానిలో కూడా ఈ ప్రభుత్వంలో ఎవరెవరిని అరెస్ట్ చేయాలో ఇంకా చాలామందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది దీనిలో బాధ్యులు ఉన్నారు. వీళ్ళ మీద చర్య తీసుకోకుండా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏదో దొంగతిరుగుగా ఒకరిద్దరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి, పేదవాళ్ళ రైస్ కూడా బతకనియనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు.
मन चूसा अभी कूड़ा वाले का केन्द्रा बिहारी राष्ट्र नायक तेनाली मुख्य कोई विषया रेषन बिह्य कावल्लो मुरलीधर रेड्डी अने रईस मिलो विपरीत कंदकोनी कोई प्राता आयुक्त रईस मिल वस्तु समाचार उ अदिकारू रईस मिल का रईस मिल की अदे विधा कृष्णपट पोर्ट की विधा रईस तरलीटे अधिकार जीता दूसरेवरकना प्रजल ने कापड़े दिन कोसमा प्रजल याद पेदवा बिहार ने कापड़े पैस्थिफी प्रभुत्जेना रेपन मुसलूर पादयात्रे दलित भरोसा यात्र पेर मीद अंदर सहक इंका पे अवी पूर्ति चेयर अदे विधा मर ओक दलित सोदर कड़नोत हर्ष कुमार अतन ऐसी अत आत्महत्य प्रयोग चलीबोई बैठक पैस्थिंद नैक्स्ट उलवपाड़ महेश नायडु अने व्यक्ति ये विधा आट्रोल बंक उ दलित सोदर तेजानी ये विधा कटाड़ो ये विधा इबंध पेटाड़ो मन अंदर तुम अच्छे केस नामल के पड़ता पालक पक्ष नामल के एम जर मर्डर जरूरी मूल के अटंप्ट मर्डर जरूरी मूल के का चेसेंटे दाँ मत व्यवस्था प्रतिपक्ष अनेक केस बनाई धर्ना चे के रास्ता के इलांट वातावरण राष्ट्र में उठा पैस्थिंद को मंदिर अधिकार वैएससी षर्टेको कलर षर्टेको तिग्त पाप को मंदिर अधिकार मंचवा वो यमी पैस्थिमी चेयलेक इबंध पड़त अधिकार उठाने पैस्थिनी अंदर तेजे अच्छे दाने भाग में कावली करुणाकर इंटर सेंटर अंबेडकर विग्रह अच्छी रेप उदय तुम गंटे भारतीय जनता पार्टी आध्र्यन पादयात्र उलवपाड़ वरकू दलित भरोसा यात्र अने पेर मीद यात्रा पादयात्री प्रजलू सहकाली अदे विधा भारतीय जनता पार्टी कार्यकर्ता नायक पागंटू उ दी मुख्य अतिथि राष्ट्र उपाध्यक्ष कार्यक्रम की चंद्रमौली गारु आये आ रोज आ कार्यक्रम को राष्ट्र अध्यक्ष अंदर कार्यक्रम उधृत चेयरि अंदर चपड़ी दाने भाग में यह कार्यक्रम अदे विधा संबंधी मन लगते नेलूर उ रंगनायक स्वामी संबंधी आस्तु वेणुगोपाल स्वामी आस्तु ये विधा आक्रमण गुरी मन अंदर तुम चारा मंदी षापू हिंदू संबंधी टेंपल्स मुस्लिम सोदर अंगल्लो आक्रमित देवादाय भूमि मुस्लिम्स अंत षापुलु पेट्टुकोनी परिस्थिति इलांटन्नी वेंटने देवादाय शाख कल्लु तेरिचि ओकसारी కళ్ళన్నీ కూడా నిద్రపోయిన కళ్ళన్నీ కూడా తెరిచి చూస్తే ఈ యొక్క నగరంలో ఏదైతే హిందువులకు సంబంధించినటువంటి టెంపుల్స్ కు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఏ విధంగా ఆక్రమించారు అనేది తెలుస్తుంది. దీని మీద కూడా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తాం. ఈ లోపు దేవాదాయ శాఖ వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ యొక్క ఏదైతే ఆక్రమిస్తున్నారు వాళ్ళందర్నీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. తప్పనిసరిగా ఒకే ఒక విషయం రేపు జరగబోయేటటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో దాన్ని అందరూ కూడా సహకరించి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసి దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ముఖ్యంగా మీ అందరికి తెలియజేయాల్సిన ప్రశ్న అందరూ కూడా విలేకరులు రాశారని ఆయన యొక్క ఆగడాలు రాశారని రౌడీయిజం చేయించి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించినటువంటి గలత ఈ జిల్లాలో
రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా చాలా మంది విలేకరులు కొట్టారు ఆయన యొక్క ఆగడాలని విమర్శించినందుకు అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రి గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రి గారు మీ మీద అభియోగం వచ్చింది మీ మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది మీరన్నా తప్పుకోవాలి మంత్రి పదవి నుంచి లేకపోతే జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడన్నా మోక్షం కలిగి ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడన్నా ఆ యొక్క మంత్రి గారిని బర్త్రఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఒకసారి సిబిఐ కేసు జరుగుతూ ఉంటే పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క మంత్రివర్గంలో ఉండారో మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే తెలియజేస్తున్నా మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.